తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించిన బండి సంజయ్ని నిన్న రాత్రి అరెస్టు చేయడాన్ని మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఖండించారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నాచారం చౌరస్తాలో బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ మాట్లాడుతూ పేపర్ లీకేజీలను తర్వాత లిక్కర్ స్కామ్లను ప్రభుత్వ అవినీతి అక్రమాలను బీజేపీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల ముందు ఉంచడాన్ని వీటిని సహించలేక ప్రభుత్వం చేస్తున్న ఇట్లాంటి కుట్రలను ఏనాడు సహించమని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ప్రశ్నించినందుకే అరెస్టు చేస్తారా అని చెప్పి ఆయన నిలదీశారు. ఇది ఏమైనాను ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజలు ఎప్పటికప్పుడు గ్రహిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి చాలా గుణపాఠం చెప్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అర్ధరాత్రి ఏం దొంగతనం చేసినని చెప్పి మేము అడుగుతున్నాం. ఏం లంగపని చేసిన మా నాయకుడు ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క పార్టీ ఎదుగుతుందని చెప్పేసి తట్టుకోలేక ఈ రోజు మా నాయకుడిని ఇప్పుడు నాచారం పోలీస్ స్టేషన్ లో వందలాది మంది కార్యకర్తలని అరెస్ట్ చేసిర్రు. మా ఇండస్ తిరుగుతున్నారు. మమ్మల్ని అడ్రస్ దొరికి ఏ షాప్ లో ఉంటా ఏడుంటాడా పట్టుకొచ్చేసి నాచారం పిఎస్ లో వందలాది మంది నాయకులని కార్యకర్తలు మమ్మల్ని లోపడేసిర్రు. అయినా కూడా మా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మేము మా నాయకులు అరెస్ట్ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నమెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే యావత్ ప్రజానికం సిగ్గుపడే రోజు. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కలువల్లి వ్యవహారాలు పెట్టుకోవడానికే వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు ఇవి. ఎందుకంటే వాళ్ళ కుంభకోణాలు ఓటమి ఒకటి బయటపడుతున్నాయి. బండి సంజయ్ కుమార్ గారు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నిలదీస్తున్నందుకే ఆయన ఇలా కేసు పెట్టేసి అర్ధరాత్రి తరలించారు. ఖబర్దార్ కేసీఆర్ కేటీఆర్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల చూడలేకనే ఇవాళ ఇలాంటి పరిణామాలకు తోడ్పడుతున్నావు. నిన్ను రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజానికం అన్ని చూస్తున్నది. ఈ టీఎస్పిసి పేపర్ అయితేనేమి, ఎస్ఎస్సీ పేపర్ అయితేనేమి, రెండు పేపర్లు రాస్తే రెండు పేపర్లు లీక్ అయితే అలాంటి ప్రభుత్వం గతం తీయాల్సిందే. కేటీఆర్ అయితేనేమి ఎవరైతేనేమి నీకు అర్హతలో ఉండే హక్కు లేదు. ఆ సీట్లో కూర్చున్న హక్కు మీకు ఎలాంటి లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. భారత్ మాతాకి.